శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతరకు బస్సు నడపాలి బీఎస్పీ బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు తొమ్మిళ్ళ గ్రామ పరిసర ప్రాంత ప్రజలు రాజోలి శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతరకు బస్సు నడపాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు అలంపూర్ నియోజకవర్గ రాజోలి మండలం తొమ్మిళ్ళ గ్రామాన్ని ఈ రోజు బీఎస్పీ నాయకులు అలంపూర్ నియోజకవర్గ అధ్యక్షులు బి మహేష్ గారు రాజోలి మండల అధ్యక్షులు సుందర్ రాజు ఆధ్వర్యంలో పర్యటించి అక్కడ ప్రజల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు తొమ్మిళ్ళ మరియు పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సందర్భంగా బీఎస్పీ అలంపూర్ నియోజకవర్గ అధ్యక్షులు బి మహేష్ ప్రధాన కార్యదర్శి రవిచందర్ మాట్లాడుతూ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతరకు బస్సు నడపాలని దాని తర్వాత కూడా బస్సు నడపాలని చాలా మంది విద్యార్థులు విద్యార్థినులు పెద్ద తాండ్రపాడుకు పాఠశాలకు వెళ్లటానికి సైకిల్ మీద కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారని వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కావున ఖచ్చితంగా వారు చదువుకోవటానికైనా మరియు వ్యాపారస్తులు ప్రయాణం చేయటానికి వృద్ధులు మరియు హాస్పిటల్ వెళ్లటానికి బస్సు సౌకర్యం ఎంతో అవసరం కాబట్టి ఖచ్చితంగా బస్సు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు మా ఊర్లో 8 గంటలకు బయలుదేరితే తాండ్రపాటికి 9 అవుతుంది మేము సైకిల్ దొరకలేక బాధపడుతున్నాం రోజు పానాలు బాగాలేని వాళ్ళు కూడా కష్టపడుతూ వాళ్ళు బడికి రావడం మానేసుకుంటున్నారు మాకు బస్సు రావడం అనేది చాలా ముఖ్యమైన విషయం మా ఊరికి బస్సు వస్తే మేము ఎంతో ఆనందిస్తాం మేము చదువు కూడా బాగా చదువుకుంటాం రోజు కూడా ఎక్కువ పిల్లలు బడికి రావడం అనేది జరుగుతుంది మా ఊరు తొమ్మిళ్ళ 8:30కి బయలుదేరితే వచ్చేపాటికల్లా బాగానే అవుతుంది అందరూ చాలా ఆవేశపడకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు అసలు మా ఊరికి బస్సు వస్తే మాకు ఆ భయం అనేది పోతుంది అసలు ఆడపిల్లలు ఒక్కరు రావాలనేది కూడా భయం అవుతుంది ఈ కాలాలు చాలా బాగాలేవు కానీ మాకు దయచేసి బస్సు పెట్టాలని కోరుతున్నాం మిత్రులారా నమస్కారం అలంపూర్ నియోజకవర్గం తుమ్మిళ్ళ గ్రామంలో ఆడబిడ్డలు మాట్లాడిన వాయిస్ మీరు విన్నారు ఆ బిడ్డలు ఏమంటున్నారంటే మేము సైకిళ్ళు తొక్కలేకపోతున్నాం చాలా భయమైతుంది కాలాలు బాలేవు మా తల్లిదండ్రులు చదువు బంద్ చేపిస్తారు రోడ్డు పోట మీరు సైకిళ్ళు తొక్కుకుంటూ పోతే తాగుబోతులు వాళ్ళు ఏమైనా చేసే ఎట్లా బిడ్డ చదువు బంద్ చేయండి అని చెప్తున్నారు నీ సైకిళ్ళ వలన కూడా మేము ఆరోగ్యాలు బాగాలేనప్పుడు కూడా మేము చదువు బంద్ చేసుకోవాల్సి వస్తుంది మా ఊరికి బస్సు రావాలి మా బడులు మేము చదువుకోవాలంటే మాకు బస్సు వేయండి అని చెప్పేసి ఆడబిడ్డలు ప్రాధేయపడేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది తెలంగాణ రావడమే అలంపూర్ నియోజకవర్గానికి పల్లెలకు శాపమైంది తెలంగాణ వచ్చినప్పటి నుండి బస్సులు బంద్ అయినాయి అయ్యార్ సర్జనాథ్ గారు బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా ఆడబిడ్డల చదువులను దృష్టిలో పెట్టుకొని పేదల బిడ్డల కష్టాలను గుర్తుపెట్టుకొని ఈ తుమ్మిళ్ళ గ్రామానికి మీరు బస్సు వేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటుగా రేపు 6, 7, 8 తేదీలలో తుమ్మిళ్ళ గ్రామంలో పెద్ద ఎత్తున ఒక జాతర జరుగుతుంది ఆ జాతరకు వేలాది వందలాది మంది కూడా బిడ్డలు బహుజనులు సంతోషపడేటువంటి పండగ ఆ పండగ సందర్భంగా ఈ బిడ్డల చదువు సందర్భంగా బస్సు వేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది జై భీమ్ జై భారత్ నమస్కారం అండి తుమ్మిళ్ళ గ్రామ ప్రజలు అనాది కాలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు మారుతాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన జీవితాలు మారుతాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా పిల్లలకు కొలువులు వస్తాయి తెలంగాణ ఏర్పడితే మా పిల్లల జీవితాలలో మా జీవితాలలో వెలుగులు వస్తావని చెప్పేసి నమ్మిన మన తల్లులు తండ్రులందరూ కూడా ఉమ్మడిగా తెలంగాణ ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ కలవకుంట ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారికి ఓటు వేసి గెలిపించుకున్న తర్వాత తెలంగాణ రావడమే మనకు శాపంగా మారిందనే విషయం ఇప్పుడు మనం గుర్తించుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన జీవితాలు మారడం దేవుడెరుగు గాని ఇప్పుడైతే మన జీవితాలు మన పిల్లల జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నామనే విషయాన్ని మనమందరం గుర్తించుకోవాలి ఈ రోజు తుమ్మిళ్ళ గ్రామంలో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ జాతర ఉంది ఎల్లమ్మ జాతర సందర్భంగా ఊరి గ్రామ ప్రజలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులకు అర్జీ పెట్టుకున్నది ఏంటంటే అయ్యా మీరు అనేక పోరాటాలు చేస్తున్నారు ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో కొట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తిరుగుతున్నాడు అనంపూర్ నియోజకవర్గంలో మీరు వివిధ గ్రామాలలో బస్సు సౌకర్యాల కోసం వివిధ సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు మరి మా గ్రామానికి తల్లి ఎల్లమ్మ జాతర ఉంది మా బిడ్డలు తుమ్మిళ్ళ గ్రామం నుంచి తాండ్రపాడుకు ఆడబిడ్డలు
సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నటువంటి దుస్థితి మేము చూశాము. అందుకోసమే ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ యొక్క ఆర్టీసీ ఎండి ఎవరైతే ఉన్నారో సర్జనాథ్ గారిని కూడా మేము కోరడం ఏంటంటే ఈ ఎల్లమ్మ జాతర సందర్భంగా ఈ తుమ్మిళ్ళ గ్రామానికి బస్సు నడపాలి. తుమ్మిళ్ళ గ్రామానికి జాతర సందర్భంగా నడిపిన బస్సును కంటిన్యూగా పిల్లల చదువుల కోసం పేదల వ్యాపారాల కోసం పేదల యొక్క అభివృద్ధి కోసం వారు కడుపు నొచ్చిన కాలు నొచ్చిన కష్టం వచ్చిన కన్నీళ్ళు వచ్చిన వివిధ గద్వాల వివిధ ప్రాంతాలకు శాంతినగర్ వైచ వివిధ ప్రాంతాలకు పోవాలి అంటే వీళ్ళకు బస్సు కావాలి. బస్సు ఉంటేనే తప్ప మా బతుకులకు వెలుతురు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా తుమ్మిళ్ళ గ్రామముకు బస్సు రావాల్సిందే. రాకపోతే మాత్రం తుమ్మిళ్ళ గ్రామ ప్రజలందరినీ కూడా ఏకం చేసి ఇదే ఐచకు శాంతినగర్ వెళ్లేటువంటి హైవే దిగ్బంధాన్ని చేయడానికి బహుజన సమాజ్ పార్టీ వెనుకాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదిగాన కుదరకపోతే ఈ బస్సు కోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటి పోరాటానికైనా బహుజన సమాజ్ పార్టీ ముందుంటదని చెప్పేసి ఈ బస్సు కోసం ఎంతటి త్యాగానికైనా ఎంతటి పోరాటానికైనా బహుజన సమాజ్ పార్టీ ముందుంటదని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే మంత్రి నిరంజన్ రెడ్డి రాములు గారు అబ్రహాం గారు మీరు ఓట్ చేసుకోవడానికి ఏసీ కార్లలో ఈ తుమ్మిళ్ళ గ్రామానికి వస్తారు. ఈ ఓట్ చేసేటువంటి జనాలు మీ యొక్క మీటింగ్ లో రావడానికి బస్సులు వెళ్తారు. మరి వీళ్ళ ప్రాణాలు బాగు చేసుకోవడానికి వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి పిల్లలు పల్లెలు చదువుకోవడానికి బస్సు ఎందుకు వేసలేవు అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ ఓటు వేసేటువంటి ఈ బిడ్డలకు ఓటుకున్నటువంటి పవర్ ని మీరు గుర్తించి మీరు మీ మీటింగ్ లకు బస్సులు నడిపడం మానేసి మీ యొక్క మందు బీర్లు బిర్యానీ వలం మానేసి మా బిడ్డల చదువుల కోసం మా అన్నల కష్టాల కోసం మా బాధల కోసం ఖచ్చితంగా బస్సు వేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో మరోసారి హెచ్చరిస్తున్నాం. పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ తుమ్మిళ్ళ గ్రామానికి బస్సు ఏపించి తీరుతాం. లేదంటే